ప్లానింగ్. సో ఇప్పుడు చెప్తున్నా, ఓకే, నేను అందరూ హ్యాకర్ హ్యాకర్ అంటారు, అంటే పాస్ట్ లో ఎవడో వీడియో పెట్టాడు మరి నువ్వు హ్యాకర్ అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి, అది నాకు తెలియదు. ఓకే, ప్రెజెంట్ నువ్వు చేసేది మాత్రం ఎక్కడ కూడా హ్యాకింగ్ అయితే ఉండదు, దానికి పాసిబిలిటీ కూడా లేదు. యా బ్రో, ఓకే, నా నమ్మకం, నా నమ్మకం అయితే నువ్వు హ్యాకర్ కాదు, ఏమీ కాదు. యు ఆర్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ కీప్ డూయింగ్ ఇట్. అండ్ నా పాయింట్ ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా రెస్పాండ్ అవ్వద్దు, అంటే రెస్పాండ్ అయినా పర్లా, ప్రతిదానికి రెస్పాండ్ అవ్వదు, నా పాయింట్ ప్రతిదానికి రెస్పాండ్ అవ్వదు, ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవ్వదు, కానీ ఎఫెక్ట్ అవ్వద్దు అన్నమాట. ఓకే బ్రో, నేను ఎంత ట్రోల్ అవుతారు, నన్ను ట్రోల్ చేస్తారు కదా, నన్ను చాలా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు నా ఫ్లాప్ అయితే 100 మంది ట్రోల్ చేస్తారు, 1000 మంది ట్రోల్ చేస్తారు, ఇట్ హ్యాపెన్స్. అలా ఏం ట్రోల్ చేయరు, పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఒకరిని ట్రోల్ చేసినట్టు, అరే నువ్వు ఇలా యాక్ట్ చేస్తున్నారా, నీకు యాక్షన్ రాదురా అంటే అని దాని నుంచి ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి తప్ప నెగిటివ్ తీసుకోవద్దు. నువ్వు నా చెడు రాదన్నాడు అంటే ఎందుకు రాదన్నాడు, ఆడికి ఈ పాయింట్లోని నాకు రాదనిపించింది కాబట్టి ఆ పాయింట్లో బెటర్ అనిపించుకో, ఐ వర్క్ ఆన్ ఇట్ అన్నమాట. దట్ ఈస్ హౌ ఐ టేక్ ట్రోలింగ్ బేసికలీ. సో అంత పాజిటివ్గా మనం తీసుకుంటే డైనమో అని ఎందుకంటే, అంటే బేసిక్గా ఐఎమ్ నాట్ లైక్ ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ డైనమో, ఓకే, బట్ నేను ఎందుకంటే తను ఎప్పుడైనా చూడు, తను ఎప్పుడు కూడా కమాండ్ ఇచ్చే వాళ్ళని కానీ ఎవరిని కానీ హర్ట్ చేయడు. యా పోన్ బ్రో, అందరితో పాజిటివ్ ఉంటాడు. యా యా, అంటే ఎలా అంటే బ్రో, కాంటెంట్ కూడా అంతే పాజిటివ్ ఉంటాడు. కెట్రాక్స్ ఎక్కడో దగ్గర అంటే తన టీమ్మేట్స్ మీద ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, కానీ చాలా రేర్గా. గరీబ్ అయితే ఆబ్వియస్లీ అంటే వాళ్ళ మాట్లాడుకునే విధానమే బూతులు ఉంటాయి. యా యా, అక్కడ గరీబు కానీ క్యారీ కానీ వాళ్ళందరికీ కూడా మాట్లాడుకునే విధానాలు బూతులు ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ కదా. వీ వాంట్ అంటే ఒక తెలుగు గేమర్ అనేవాడు, తెలుగు వాడు అనేవాడు అంత బాగా ఆడడం అనేది యూ కెన్ డూ ఇట్. నేను ఒక రోజు ఏం చేశాను అంటే బ్రో, సరే నమ్మట్లే అని చెప్పేసి నేను చేశాను అంటే, నేను ఏదైతే స్క్రీన్ చూస్తున్నానో ఆ స్క్రీన్ ని ఫేస్ క్యామ్ కాకుండా, ఫేస్ క్యామ్ కాకుండా నేను పెట్టి 17 కిల్స్ చేశా, 8 కిల్స్ చేశా, 10 కిల్స్ చేశా, చాలా కిల్ చేసి. ఆ రోజు మీ ఫ్రెండ్ ఎవరో కూడా చెప్పారు నీకు, నీ ఫేస్ కూడా పెట్టమని చెప్పి, వద్దురా ఇది ఒకటే పెడతా అని చెప్పాను. నేను ఏంటంటే అలా పెట్టి అలా పెడితే చాలా మంది ఏమన్నారంటే, నువ్వు యూట్యూబ్లో వచ్చేది, యూట్యూబ్లో వచ్చేది ఆల్రెడీ ఇంకొక స్క్రీన్ని నువ్వు రికార్డ్ చేస్తున్నావు, కానీ నువ్వు చూసేది రికార్డ్ చేయట్లేదు అని చాలా కామెంట్ చేశారు. నేను చేసా అంటే కీబోర్డ్ మౌస్ చూపించా, అప్పటికొక్కటే విన్న వ్యక్తులు మాత్రమే నమ్మినారు, తర్వాత వచ్చిన వ్యక్తులు మళ్ళా ఇదొకటి చెప్పడం అనమాట. ఇంకొకటి నేను ఏం చేశా అంటే, చాలా చేశా బ్రో, అసలుకి నేను వీళ్ళకి నమ్మడానికి అయినా కూడా ఇంకా నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నా దగ్గర 1 మానిటర్ ఉంది, నేను రిచెస్ట్ కాదు బ్రో, మా ఊర్లో నేను రిచ్ కాదనమాట నార్మల్గా, నాకు అది ఒకటే మానిటర్, అది మానిటర్ కాదు టీవీ. ట్రస్ట్ మీ, ఏం కూడా రిచ్ కాదు బ్రో, అదే అని కాదు బ్రో, అలానే కాదు. నేను ఏంటంటే అంటే బేసిక్గా హౌస్ వైఫ్ మమ్మీ, మా డాడీ బేసిక్గా హీజ్ అ మిడిల్ లోవర్ మిడిల్ ఫ్యామిలీ అనమాట, బ్యాంక్ ఎంప్లాయీ, కానీ బ్యాంక్ ఎంప్లాయీ అంటే బ్యాంక్ అని చేతులు అలా ఉండదు తెలుసు బ్రో, లోవర్ మిడిల్ ఇప్పటికీ కూడా అంతే. ఓకే, ఇప్పటికీ అంతే, నాకేం డబ్బులు ప్రాపర్టీ ఉండదు తప్ప ఇప్పటికీ అంతే. అంటే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, సో ఐ హావ్ 13 డాగ్స్ రైట్ నౌ. పిల్లలు పెట్టిన తర్వాత ఇప్పుడు 24 అయ్యి, 24 డాగ్స్ రైట్ నౌ. సో నేను ఏం సంపాదించినా ఏం చేసినా సరే మా పేరెంట్స్ కోసం, వాళ్ళ కోసం అంతే. ఓకే బ్రో, ఎప్పటికి మిడిల్ క్లాస్ రెంటెడ్ హౌస్ లోనే ఉంటా, అది సొంత కొనుక్కున్నా బట్ స్టిల్ రెంట్ హౌస్ లోనే ఉంటా. ఇప్పుడు నువ్వు చాలా మంది పేర్లు చెప్పావు కదా బ్రో, నార్త్ ఇండియన్స్ వాళ్ళది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెల్త్ అనేది జోన్లో ఉన్నా కూడా అయిపోదు బ్రో వాళ్ళది, బట్ వాళ్ళకి మాత్రం ఏమి కామెంట్లు చేయరు, అంటే ఇట్లా నువ్వు ఇలా చేస్తున్నావు అని, హెల్త్ హెల్త్ని ఎలా నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు అని వేరే వాళ్ళు చెప్తాను. ఇప్పుడు అర్రే రిచ్యుషన్ నాకంటే తోపు తప్పు కదా అది, అంటే అక్కడ ఉండే రీచ్ అక్కడ ఉంటుంది, ఆయన అంత కష్టపడ్డాడు.